मेट्पल्ली పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు వాకిటి సత్యంరెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి జువాడి నర్సింగరావు చేసిన ద్రోహాన్ని ఎండగట్టారు. కాంగ్రెస్ ముసుగులో ఉంటూ కాంగ్రెస్ గుట్టును పక్క పార్టీలకు చేరవేస్తూ లబ్ధి పొందుతున్నారని ఆరోపించారు. అందుకు పెరుగుతున్న జువాడి నర్సింహారావు ఆస్తులే నిదర్శనమని అన్నారు. గతంలో 4 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన ఏ లీడరైనా ఆస్తులైనా అమ్ముకున్న సందర్భాలను చూశామే కానీ ఇక్కడ జువాడి నర్సింగరావు ఆస్తులు మాత్రం పొట్టగొడుగుల్లా పెరిగిపోయాయని ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. ఒకవేళ అతనికి అది వారసత్వ ఆస్తులే అయితే వారి సోదరులకు ఎందుకు అతనిలా ఆస్తులు పెరగడం లేదని దుయ్యబట్టారు. ఇయాల పాసిగామలో వేసిన ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీ ఏదైతే నువ్వు అతనితో పొత్తున్నావు, నువ్వు ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో నువ్వు తిరుగుతున్నావు అని నీ పిల్లలు ఏదైతే నీ దిష్టి బొమ్మ గాల పెడితే నువ్వు ఇక్కడ మా వాళ్ళ మీద రైసుద్దీన్ మీద షరీఫుద్దీన్ ఇంకా మల్లాపూర్ మండల్ ఇద్దరి మీద నువ్వు కేసు పెట్టినావు బిడ్డ. నువ్వు కేసుని తక్షణమే మీ వాళ్ళతో ఉపసంహరించుకోకుంటే నువ్వు కొరట్లలో ఎట్లా అడుగు పెడతావో మేము కూడా చూస్తాం. నీ కారణంగా రాయల్గంజ్ సారంగపూర్ మండలాలలో కూడా నువ్వు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసింది మా దగ్గర సాక్ష్యాధారాలతో ఉన్నాయి. అప్పుడు నీకు నడిచింది కావచ్చు, ఇప్పుడు మాత్రం చెప్తున్నాను ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు, ఒక మగోడు వచ్చిండ్రు, ఇక్కడ ఈ ప్రాంత రైతులు కూడా చైతన్యవంతులైనరు. నువ్వు షుగర్ ఫ్యాక్టరీ విషయంలో మీ డ్రామాలన్నీ కూడా నువ్వు ఇక్కడ ఉన్న అచ్చా ఈ ఎమ్మెల్యే గారికి అమ్ముడు వేయండు అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. మీరు చూడని వాళ్ళు దూరాలు తెచ్చుకుంటారు లోపల అంతా ఈ ఎమ్మెల్యేకి అమ్ముడు వేయండి. 2 రోజుల ముందు దుకాణం బంద్ చేసి ఉండా లేదా మీరు చెప్పుకుంది? 2018 2 రోజుల ముందు ప్రారంభించిపోయింది, పోలింగ్ ఏజెంట్లు లేరు. మేము అందుకే అట్లాంటి వాడికి టికెట్ మేము అడ్డుకుంటాం. నేను కూడా ఒక జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షునిగా నాది కూడా అభిప్రాయం తీసుకుంటాను. నేను కూడా చెప్తా, నేను రైతులకు ఈతని ద్వారా జరిగిన నష్టాన్ని కూడా వివరిస్తాను. ముఖ్యంగా ఈయన ద్వారా రైతులు ఎంత నష్టపోయారు అనేది నేను వివరిస్తాను. నీకు ఇక్కడ పాసిగామ కానీ నీకు 3 జిల్లాలలో బలం ఉన్నదంటావు. నువ్వు 3 జిల్లాల రైతులంటే ఇక్కడ ఎన్నడన్నా నువ్వు మెట్టచిటపురమైన మొగం ఉన్నదా, పాసిగామైన మొగం ఉన్నదా, షుగర్ ఫ్యాక్టరీ కాడ ఏదో మేము చేస్తే నువ్వు వచ్చి దాన్ని నీ ఖాతాలు వేసుకుంటావా? షుగర్ ఫ్యాక్టరీ మీరు దొరలందరూ కలిసి తీసుకున్నట్టు ఒక పథకం లేదా మీకు? ఇది అబద్ధమా? మొత్తం రైతులందరూ కావాలని గత 8.5 సంవత్సరాలుగా కొట్లాడిందని పక్కకు, అక్కడ అద్దు కాలుష్యంతో రైతులకు ప్రాణాలకు నష్టం జరుగుతుంది అన్నదేమో మీరు పోలీసులను పెట్టి అక్కడ సర్వేలు చేపిస్తారు. ఇక దొరతనం అనేది నడవది, దొరలాటలు దాగాయి. దొరలంటే మళ్ళీ అందరు దొరలు కాదు, ఇట్లాంటి పెత్తందారు దొరలు. దొరలంటే వాళ్ళ ఇంట్లోనే ఇంకా ఇద్దరు లేవనెత్తలేడు. ఇది 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 అబద్ధం అయితే చెప్పమను రీ. నేను మొత్తం నేను జైత్యాల ప్రెస్ మీట్ పెడతా, రేపు ధర్మపుల్లో పెడతా. ఎక్కడ ఏమన్నా నువ్వు రా, నువ్వు చర్చకు రా. నేను మీ ప్రెస్ మీట్ ప్రెస్ వాళ్ళకు ఉండాలా, నేను చూపిస్తా. ఇలా దేని ఏదన్నా అబద్ధం ఆరోపణ ఉంటే నేను మీరు వేసే శిక్షణ దేనికైనా రెడీ. కానీ చెంచగాళ్ళతో ఇప్పించిన బిడ్డ నీకు కూడా మేము చెక్కేవాళ్ళు మీరు ఇప్పించలా, చెక్కేవాళ్ళతో ఇప్పిస్తా నేను ఇక్కడ వేరికి ఇట్లా చెక్కేవాళ్ళు.